ఓకే, చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీ సమస్య ఏంటి? ఏంటి మీ ప్రాబ్లం? నేను ఎల్బి నగర్ దగ్గర కర్మన్ ఘాట్ నందనం నుంచి వచ్చాను. ఓకే, మా గవర్నమెంట్ ఏమో హౌసెస్ అలాట్ చేసిండ్రు. మేము 80,000 డీడీ కట్టినాము. 4 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుచరులు వాళ్ళు కబ్జా పెట్టించినారు. ఎక్కడనో ఏపీ నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లా వాళ్ళని కబ్జా పెట్టించి మా ఇల్లు మాకు ఇవ్వకుండా కబ్జా వాళ్ళకి ఇల్లులు ఇచ్చినారు. మేము గత 4 సంవత్సరాల నుంచి మినిస్టర్ల చుట్టూ, మన ఎమ్మెల్యేల చుట్టూ అంతా తిరిగి మేము మొత్తము చాలా ఇదైపోయినాం. అయితే వాళ్ళకు కూడా ఇల్లులు ఇప్పించినాం, 425 మెంబర్స్ పట్టాలు ఇప్పించినాము, కోర్టుకు పెట్టుకున్నాము. తిరిగి మాకు చాలా బాధ అయింది. సో వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పించినాం వేరే దగ్గర. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైంది, ఎవరు బాగుపడ్డారు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ లీడర్లు బాగుపడ్డారు. ఎలా బాగుపడ్డారు అంటే జనాల పొట్ట కొట్టి మాకు ఏదైతే ఇల్లు వచ్చిందో కబ్జా పెట్టుకున్నారు. 4 సంవత్సరాల నుంచి తిప్పలు పెడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తుందని మేము ఏదో తెల్లారు పొద్దున్నే చలికి లేచి ఇంత దూరం వచ్చినాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. కోర్టు నుంచి ఎవిక్ట్ ఆర్డర్ కూడా ఉంది, చూడండి. ఎవిక్ట్ ఆర్డర్ తెచ్చుకున్నాము కోర్టు నుంచి, డబ్బులు కట్టినాము. 512 కుటుంబాలను రోడ్డు మీద పడేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేయాలి. మాకు ఇది పెద్ద సమస్యగా ఉంది. మేము మాకేం ఉత్తగియలే ఇల్లు. మేము 80,000 డీడీ కట్టుకున్నాము. పైగా సెంట్రల్ స్కీమ్ ఇది, సెంట్రల్ నుంచి వచ్చిన స్కీము. 20 సంవత్సరాల క్రితం మేము దీన్ని దరఖాస్తు చేసుకుంటే మేము డీడీ కట్టి కూడా 15-16 సంవత్సరాలు అవుతుంది. జిహెచ్ఎంసీ కమిషనరు పెద్ద మోసం చేసిండు మాకాయన. మాకు తాళాలు ఇచ్చే టైంలో కబ్జా వాళ్ళని పెట్టించిండు. అక్కడ ఉన్న లీడర్లతో కుంభకైనరు ఒక్కో అధికారిలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వీళ్ళంతా కలిసి ఒక్కరి దగ్గర నుంచి 1 లక్ష నుంచి 3 లక్షలు వసూలు చేసుకొని వాళ్ళు లంచం తిని కబ్జా వాళ్ళకి ఇల్లులో పెట్టిండు. మేము ఎవరైతే లీగల్గా ఉన్నామో, డబ్బులు చెల్లించున్నామో, మాకు మోసం చేసినారు వాళ్ళు. మాకు న్యాయం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న అధికారులను మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అప్లికేషన్ పెట్టుకున్నాము, తిరిగినాము. తిరిగి ఒక డిగ్రీ, ఒక బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పడుతుంది. కానీ మేము 4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా మాకు ఇది అనేది పూర్తి అవ్వట్లేదు. మరి ఇంత తిప్పలు పెట్టినారు మమ్మల్ని. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి. రేవంత్ అన్న కోసం ఇక్కడ కలిసి మా బాధ చెప్పుకుందామని రేవంత్ అన్న గారి కోసం వచ్చాము. కానీ ఆయన కలవలేదు. ఇప్పటికైనా దీన్ని పట్టు విడిసేయలేదు. మా ప్రాణాలు పోయినా కూడా తెగిస్తాము. ఈ బీఆర్ఎస్ పాలనలో మొత్తం కబ్జాకోర్లు తయారైనారు గత ప్రభుత్వంని. మేము ఇప్పుడున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాము. ఎంతకైనా తగ్గట్లేదు, ఎంతకైనా పోరాడతాం. మాకు న్యాయం చేయాలని మీ మీడియా మిత్రుల ద్వారా మేము ముందొచ్చాము. అన్న, మాది సేమ్ ఇష్యూ. 425 మందికి వేరే కాడ పట్టాలు ఇప్పించినాము. వాళ్ళకు రోడ్డు మీద వేయకుండా గవర్నమెంట్ కొట్లాడి హైదరాబాద్ కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్తోని, అక్కడున్న సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారితోని మేము కోఆర్డినేట్ అయ్యి, అయ్యో వాడు పేదోడే నేను పేదోనే అనే ఉద్దేశంతో, ఆయన ఎలిజిబుల్ కూడా కాదు, కానీ వాళ్లకు 425 మందికి కబ్జాదారులకు కూడా పట్టా ఇప్పించినాము. ఇది చరిత్రలో కూడా లేకపోవచ్చు. కబ్జాదారుడు అంటే ఒక దొంగకు ఇల్లు ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ దొంగకే కొమ్ము కాస్తుంది. కానీ నిజమైన లబ్ధిదారుడు 512 కుటుంబాలు, దాంట్లో 425 మెంబర్లకి కోర్టు నుంచి, లోకాయుక్త కోర్టు నుంచి, హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చినా కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వాళ్ళకి అనుచరులకు ఇప్పించడం జరిగింది. అయినా కూడా మేము మా ఇల్లు మాకు ఇవ్వమని చెప్పేసి ఇప్పటికీ పాదయపడుతుంటే కలెక్టర్ గారు ఎవిక్ లెటర్ రాసిపోయినారు. కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆ ఆర్డర్ని కూడా ఈవెన్ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్న కలెక్టర్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్కు ఉన్న ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి కలెక్టర్ గారు వీళ్ళందరూ వాళ్ళందరూ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇంతవరకు మాకు న్యాయం చేయలే. 18 సంవత్సరాల నుంచి రోడ్డు మీద మేము డీడీలు కట్టి 4,10,88,000 రూపాయలు గవర్నమెంట్కి కట్టిన అమౌంట్. ఒక్కొక్క లబ్ధిదారుడు 80,250 రూపాయలు డీడీ రూపంలో చెల్లించినారు. అయినా ఇంతవరకు గత ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేయలే. ఆర్డర్స్ వచ్చినాయి, అన్ని వచ్చినా మాకు చేయలే. ఇప్పటికైనా మా రేవంత్ అన్న మాకు దగ్గరుండి మాకు ఈ ఇల్లు ఖాళీ చేయిస్తారని ఆశించి ప్రగతి భవన్ దగ్గరికి రావడం జరిగిందన్న. హెచ్ టీవీ ద్వారా ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మిమ్మల్ని ఆశ్రయించడం జరిగిందన్న.
అయితే మీరైతే మాత్రం చెప్తున్నారు మీ ఇచ్చిన ఈ ఏవైతే భూములు ఉన్నాయో కబ్జాదారులు అయితే చేసుకున్నారో తీసుకున్నారని చెప్పని అన్నారు కాబట్టి ఇవైతే మీరైతే అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా దీన్ని టెలికాస్ట్ చేస్తాం. టెలికాస్ట్ చేసి అందరి దృష్టికి కూడా వెళ్ళేలాగా మేము ఇరవై బై 13లో గ్యాంగ్ రేప్ జరిగింది. ఇది ప్రపంచం మొత్తం గుర్తించింది. అదే నిజమైన లబ్ధిదారుడు ఉండేది ఉంటే ఆ ఇంట్లో గ్యాంగ్ రేప్ జరిగేది కాదు. ఇప్పుడు కబ్జాకు పెట్టినాడు కనుక ఆయన ప్లాట్ఫామ్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఉండదు ఆయనకు. సో వాడు దందా చేసినా కూడా దీనికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎందుకు వదస్సు పలుకుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్ని దందాలు చేస్తున్నారు ఆడ, కానీ గవర్నమెంట్ కూడా గత గవర్నమెంట్ ఎందుకు చోద్యం చేసిందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఎవిక్ట్ ఆర్డర్ కలెక్టర్ గారు ఇచ్చిన ఎవిక్ట్ ఆర్డర్ ఇది. ఇది క్లియర్గా మీరు చూడొచ్చన్నా, ఇది నేను ఇచ్చింది కాదు, కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ ఇది. 425 మందికి వేరే కాడ పట్టాలు ఇప్పించినాం కబ్జాదారులకు. కబ్జాదారులకు పట్ట ఇప్పించినప్పుడు కూడా నిజమైన లబ్ధిదారుడికి న్యాయం జరగట్లేదు. ఈ ప్రభుత్వం అయినా మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం మన హెచ్టీవీ ద్వారా. మాది ఇల్లు గురించే ఇల్లు, మా పిల్లలు చిన్న చిన్న పిల్లలప్పుడు మేము రాపించినాము. ఇంతవరకు ఇండ్లు లేవేం లేవు. తిరిగి తిరిగి మాకు డబ్బు ఉన్న సొమ్ము కూడా అమ్ముకొని మేము తిరుగుతున్నాం. వాళ్ళకి దయ కలుగుతలేదు. ఆ కలెక్టర్ అని ఈ కలెక్టర్ అని చాలా దిక్కులే తిరిగినాం. అసలు చెప్పడానికి లేదు. అసలు తిరిగి తిరిగి ఇదైపోతున్నాము. మాకు అన్న మాకు దయచేయాలి ఇండ్లు అని చెప్పి ప్రార్థిస్తున్నాము అన్నను అనుకుంటున్నాము. మరి మాకు తోడు నీడ ఎవ్వరు మాకు చూసేవాళ్ళు. ముగ్గురు ఆడపిల్లలు మరి నాకు మాకు అందరికీ న్యాయం చేయాలని అన్న పాదాలు పట్టుకొని మేము అడుగుతున్నాము. చెప్పండి, ఒకటే కానీ నేనేం చేసినా అంటే రూమ్లో పోయినా. రూమ్లో పోయే వరకు ఊరికి వెళ్ళిపోదామని డెలివరీకి పోయినాం. పోయే వరకు ఏం చేసినారంటే తాళం పొల కొట్టేసినారు. తాళం పొల కొట్టేసి లోపల సామాన్ అంతా వచ్చే వరకు ఏం లేవు, ఏం లేదని పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్ పోయే వరకు పోలీసు వాళ్ళకి పోయి 15 రోజులు తిరిగినా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 15 రోజులు తిరిగినా కూడా వస్తారు పోలీసు వాళ్ళు. అమ్మ మీరు వెళ్ళిపోవాలని చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోరు, ఏం చేయరు, అదే మాట చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి పోయే వరకు గుంపు కూడా అవుతారు, కొడతారని పోలీసు వాళ్ళు కూడా భయం పడి వెళ్ళిపోతున్నారు, ఉంటలేరు. అంతవరకు పోయి మళ్ళీ ఏం చేసినామంటే 10 రోజులు తిరిగి 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 మళ్ళీ నాకు వండుకునే సామాన్ కూడా లేదు సార్, ఏదైనా చేరి సామాన్ అయినా ఇప్పిరు, ఉంటేనే కానీ సామాన్ అయినా ఇప్పిరి అని బతలాడిన. పోలీసు వాళ్ళు కూడా వచ్చి సామాన్ ఏమి ఇప్పియలే. అయితే నేనే పోయి నాకు కొడతారా, నేను ఆడైనా చేస్తా, నాకు వండుకునేది ఏం లేదు, ఆడైనా చేస్తా అని నేను పోయినా. నేను పోయి నీ సామాన్ ఏముందమ్మా చూడమని అన్నారు. చూసిన లోపల పోయి ఒక్క సామాన్ లేదు, గ్యాస్ లేదు, బియ్యం లేదు, జొన్నలు లేవు, ఏం లేవు. ఏరే వాడు కబ్జా చేసిన మాకైతే లేదు. వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు అమ్ముకో తిన్నారో ఏమోమ్మా, మా తన సామాన్ లేదు చూసుకొని వాళ్ళు అన్నారు. వాళ్ళు అనే వరకు నేను అన్ని చూసిన, చూసే వరకు ఏం సామానం లేవు, ఏం మొత్తం తీసుకుపోయినారు. మా ఇల్లు మాకు రావాలి సార్, సామానం అయినా పోని వాళ్ళు బతికే అని నేను పోని అని అనుకున్నా. కానీ నాకైతే ఇల్లు కావాలి, ఇల్లు కావాలని చేయాలని సార్ దగ్గర వచ్చి మాట్లాడదామని వచ్చిన సార్. మీ ఏరియా మీ లొకేషన్ కూడా అది కూడా చెప్పండి. ఎక్కడ? నందనవన్ సార్, నందనవన్, కర్ణం ఘాట్ నందనవన్. అన్నీ ఒకటే ఇల్లు. జర అదేనా సాయం చేయాలి మాకు, అంత బాధపడుతున్నాము. కిరాయి ఇచ్చి ఇచ్చి మేము పూస్తెళ్తాడమ్మి పైసలు కట్టినాం, అంత బాధ చేసి కట్టినాం మేము. పుట్టకు అనువు లేకుండా అంత బాధ చేసి కడితే మా ఇల్లు మాకు ఇయ్యలేగా సార్. కబ్జా చేసుకొని అట్లా చేసి సామాన్ అంతా కూడా తీసుకున్నారు. తినని వండుకునేకి తినని కూడా లేదు. ఏరే వాళ్ళు పక్క వాళ్ళు తాను అడిగి అన్నం వండుకొని తిన్నాం. కిరాయి పోయి అంత దవర్జన్ పోలీసు వాళ్ళు 2 సార్లు కేసు పెట్టిన. కావాలంటే కేసు కూడా పోయి నేను పోయి మాట్లాడిపిస్తా 2 సార్లు. మా ఇల్లు మాకు రావాలి సార్,